మేము మొదటి టర్ములో 100,000 రూపాయల వరకే రుణమాఫీ చేస్తే 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ కేవలం 100,000 రూపాయలకి. మరి ఇలా 2 లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది? ఎట్లా 17,934 కోట్లు మాత్రమే అవుతుంది? చెప్పాలా, రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలా? ఈ ఒక్క లెక్క చాలు. కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో, ఎంత వంచననో, ఎన్ని రకాల ఆంక్షలు, ఎన్ని రకాల కొర్రీలతో, ఎన్ని రకాల కోతలతో, ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఇంకా నికృష్టం ఏంటంటే, మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు కూడా వేశాము. రుణమాఫీ చేసినాము, రైతు బంధు కూడా వేసినాం. మేము మొత్తంగా చేసింది చూస్తే 72,000 కోట్ల రైతు బంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం. అట్ ద సేమ్ టైం దాదాపు 30,000 కోట్లు మేము రుణమాఫీ చేశాం. అంటే 100,000 కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో, రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు ఈరోజు? పేరుకేమో చెప్పేది 17,000 కోట్ల రుణమాఫీ చేసినాను, కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా 11,400 కోట్లు అది ఎగ్గొట్టినావు కదా, ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు, ఇలా వచ్చిందా? రాష్ట్రంలో రైతులకు తెలియదా? ఇవాళ ఇచ్చే సూచన ఉందా? కనీసం లేదు. మొన్న యాసంగిలో 1,50,000 ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. అప్పుడు 5,000 ఇచ్చినారు, అప్పుడు 4,000 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన 15,000 కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ 15,000 ఇవ్వలేదు, ఇప్పుడు 17,000 ఇచ్చి పోజు కొడతా ఉన్నారు. అందుకే అంటున్నా, ఇది దగ మోసం. రైతులను నమ్మించి గొంతుగోసి, తడిగుడ్డతో గొంతుగోసిన వాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడే నేను చెప్పాను, రుణమాఫీ, రైతు బంధు కలిపి మేము ఇచ్చింది 100,000 కోట్లు 9.5 ఏళ్లలో. మీరు ఇవాళ ఇచ్చింది కేవలం 17,000 కోట్లు. ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చారాన కోడికి బారాన మసాలా అని తెలంగాణలో సామెత. ఇక దీనికి మళ్ళా ఇగో ఇంత పెద్ద ప్రకటనలు, ఇందులో మార్పు ప్రారంభమైంది, మన్ను ప్రారంభమైంది, ఇక దానికి మన ముఖారవిందాలు, ప్రచారాలు. ఇదొకది అంటే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గని, ఏకకాలంలో రుణమాఫీ అని ఎవడన్నా 3 సార్లు ప్రకటన ఇస్తాడని నాకు తెలియక అడుగుతా? ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి, ఒకటిసారి ఇవ్వాలి, 3 సార్లు ఒకటే దానికి. అదే సినిమాలో చెప్పినట్టు, నేను చెప్తే బాగుండదు ఇప్పుడు, కానీ అదే సినిమాలో చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళీ గదే పాత కూడా గదే కొత్త సున్నం. గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు, అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా, ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్న చాలా రంకెలేసినాడు ఫ్రస్ట్రేషన్లో, పాపం కొండలరెడ్డి గారి పర్యటన విజయవంతమైంది, రేవంత్ రెడ్డి గారిది ఆయనతో అయినట్టు లేదు. ఆస్ట్రేలియా పర్యటన కొండలరెడ్డి గారిది బాగా విజయవంతమైనట్టుంది, చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు, కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది. మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా, లేకపోతే ఇక్కడ భట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా, లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని, లేకపోతే ఇంకేమన్నా? మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్. ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది. ఆయన మాట్లాడే మాటలు నిజంగా, ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు, 15 ఆగస్టు నాడు స్పీచ్ ఇచ్చిండు, నేను వింటా ఉంటే నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని. చాలా విచిత్రమైన విషయం చెప్పిండు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణ ఉందరు, మాకు తెలియదు ఇన్ని రోజులు, మేము పిచ్చోళ్ళకి ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి, మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటుంది. ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు చెప్పిన మాటల్లో 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా, మీడియాని తీసుకొని పోదాం, మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం, నీ కాన్సెన్స్కే పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా, రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో,
మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తూ ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికైనా మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాలు స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం, సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి, అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం, మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవరొద్దు, మీడియా నూరా నేను వస్తాను మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం అని మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు, అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, సగం కూడా చేయకుండా 40% కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే సంపూర్ణంగా దిగజారడమే, ఎందుకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు. వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం, రైతు బంధు రాలేదు, ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు. ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కు సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది. అందుకే అనేది నేను సెక్యూరిటీ లేకుండా రా, అధికార ఘనం లేకుండా మంది మార్బలం లేకుండా రా, పోదాం కొండారెడ్డి పల్లెకి పోదామా ఇంకో ఊరికి పోదాం పోదాం, తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు. నేను మీ అందరినీ కోరేది ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా 8 నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు, ఇది పచ్చి మోసం పచ్చిదగ ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి. నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి, తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రా అనంగల్ ఇక్కడ ఉందంటాడు, ఇంకోటేమో గూగుల్ విప్రో సీఈఓ సత్యా నాదెల్లా అంటాడు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే. నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం, దయచేసి చూపెట్టండి, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం, పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం. ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది, ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. బావమరిదికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది, తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది, ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి. కాబట్టి తిట్లు బూతులు అవాకులు చవాకులు ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి, బంజేయి మాటలు బంజేయి, ఇలాగులో తొండలిడిచి పెడతా, చెట్టు గట్టేస్తా, సంపేస్తా, నరికేస్తా, ఏట్లో దుంకు, ఇవన్నీ బంజే, గోళీలాడతా, గుడ్లు గుడ్లతో గోళీలాడతా, నువ్వాడు కాదు, నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నిన్ను, పక్కా దమ్ముంటే రా, నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే సెక్యూరిటీ లేకుండా అధికార ఘనం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా, నిజంగా రుణమాఫీ అయ్యిందా లేదా రైతులను అడుగు, వాళ్ళే చెప్తారు. ఇంకొక మాట కూడా నేను అంటాను, ఇంత దివాలా కోరు ముఖ్యమంత్రి, ఇంత దిగజారుడు రాజకీయం. నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి, హరీష్ రావు గారు నిన్ను 15 ఆగస్ట్ లోపల రుణమాఫీ చెయ్యి, 6 గ్యారంటీలు అమలు చెయ్యి, 100 రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలు పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద, అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి, ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా, ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పేయండి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి, ఇంకా మళ్ళీ ఎంతో చర్చకు రాజీనామా చేయి, ఇంకా ఇష్టం వచ్చిన మాటలు, అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది, ఇవే మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు.